ఫ్రెండ్స్ ఐసీ థర్టీ ఎయిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ ఎయిట్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ క్వశ్చన్స్ అనేది క్వశ్చన్స్ రూపంలో ఆప్షన్స్ రూపంలో చాలా డిఫికల్టీగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రిస్క్ వర్గీకరణ అంటే ఏమిటి రిస్క్ వర్గీకరణ అంటే ఏంటి అంటున్నాడు వ్యక్తిగత జీవితాల వర్గీకరణ ప్రక్రియ మరియు వారి కోవులకి చెందిన వారిని వివిధ రిస్క్ వర్గాలుగా వర్గీకరించిన ప్రక్రియ అంటే దీనికి ఆప్షన్ మీనింగ్ ఏంటంటే సాధారణంగా ఒక కుటుంబంలో కానీ మనం చూసుకున్నట్లయితే నార్మల్గా ఒక అందరూ ఉన్నట్లయితే ఒక పర్సన్ మాత్రం చాలా హైట్గా ఉంటారు లేదా చాలా లావుగా ఉబకాయం ద్వారా ఉంటారు ఇలాంటి పర్సన్స్కి మనం ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళని ఒక సపరేట్ వర్గంగా పరిగణిస్తాం ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరికి లేనిది వీళ్ళకి మాత్రం సంథింగ్ బాడీలో ఏమైనా ఏర్పడ్డాయనమాట అందుకే పొడవుగా అయిపోవడం కానీ లేదా ఒబిసిటీ పరంగా రావడం కానీ సో వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని ఇస్తారు వీళ్ళని ఒక సపరేట్ వర్గీకరణగా చేసి పెడతాం అలాగే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీలో మదరు ఫాదరు ఎర్లీ స్టేజ్లోనే చనిపోతే ఎందుకు చనిపోయారు సపోజ్ నార్మల్ డెత్ కానీ యాక్సిడెంటల్ డెత్ కానీ ఓకే కానీ ఏమైనా డిసీజెస్ కారణంగా కనుక చనిపోతే ఆ డిసీజెస్ అనేది పిల్లలకి సంక్రమించినట్లయితే అలాంటి వారికి మనం ఇన్సూరెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా ఇస్తాం దాన్ని రిస్క్ వర్గీకరణ అంటున్నారు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ రిస్క్ కు సంబంధించి ఒకే స్థాయిలో ఒకే స్థాయిలో దరఖాస్తుదారులను ఒక ప్రీమియం వర్గంలో పట్టడం అంటే డ్యాష్ అని అర్థం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ అంటే చిన్న స్థాయి నుంచి హై కేడర్ వరకు వీళ్ళంతా రిస్క్తో పనిచేస్తూ ఉంటారనమాట ఎందుకంటే బయట రోమింగ్ చేస్తూ ఉంటారు వారికి ఇప్పుడు రిస్క్ ఉంటుంది అనమాట ప్రీమియంలో వీళ్ళకి ఇచ్చేటప్పుడు యాక్సిడెంటల్ బెనిఫిట్లో వన్ రూపీ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఈ స్మాల్ కేటగిరీ నుంచి హై కేటగిరీ వరకు ఎవరికైనా సరే హై కేటగిరీ వరకు ఎవరికైనా సరే వీళ్ళంతా ఒకే స్థాయిలో వాళ్ళు కాబట్టి వీళ్ళంతా సపరేట్ వర్గంగా పెట్టారు దీన్ని వీళ్ళని ఏమంటామంటే ఈక్విటీ దీని ఏమంటారంటే ఈక్విటీ అంటాము ఈక్విటీ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ రిస్క్ వర్గీకరణ కింద ఉప ప్రామాణిక జీవితాలకు సంబంధించి కింద ప్రకటనలో ఏది సరైంది అంటున్నాడు ఇందులో ఒకటి కరెక్ట్గా ఎంచుకోండి అంటున్నాడు అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే ఉప ప్రామాణిక ఉప ప్రామాణిక అంటే ఏంటంటే ఉప ప్రామాణిక జీవితాలుగా వర్గీకరించబడిన వ్యక్తులు ప్రామాణిక జీవితాలతో పోలిస్తే బాగా ఎక్కువ మార్టాలిటీ రేటు కలిగి ఉంటారు కనుక వారికి అదనపు ప్రియం వసూలు చేయాల్సి ఉంటుంది అంటే సపోజ్ నార్మల్ లొకాలిటీలో ఒక అతను పనిచేస్తున్నాడు సింగరేణి బొగ్గు మైండ్స్లో ఒక అతను పనిచేస్తున్నాడు ఈవిధర్లో ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుందంటే ఇతనికే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ బొగ్గు గనుల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఆ గ్యాసెస్ పీల్చడం వల్ల కిడ్నీస్ పడవడం కానీ ఇలాంటి జరుగుతూ ఉంటుంది లేదా కడప ఉక్కు కర్మగారాలు ఇలాంటి ప్లేసెస్లో ఎవరైతే రిస్కీ ప్లేస్లో పనిచేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అందుకే ఏం చెప్తున్నాడంటే ఉప ప్రామాణిక జీవితాలతో పోలిస్తే వీళ్ళకి మాట్లాడే రేట్ ఎక్కువ ఉంటుంది దాన్నే ఉప ప్రామాణిక జీవితాలుగా పరిగణిస్తున్నారు అని చెప్తున్నారు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ క్వశ్చన్ ఇలాగే ఉంటుంది రిస్క్ వర్గీకరణ కింద నిరాకరించబడిన జీవితాలకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైంది ఇక్కడ ఏమడుగుతుందంటే నిరాకరించబడిన జీవితాలు అంటున్నాడు మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్కి పరాలిసిస్ రావడం అంటే ఒకేసారి రెండు చేతులు కానీ హ్యాండ్స్ కానీ లేకపోతే లెగ్స్ కానీ పని చేయకుండా పోవడం ఓకేనా అలాంటి వాళ్ళకి గురించి నిరాకరించబడిన వ్యక్తి జీవితాలుగా పరిగణించి వ్యక్తుల జీవితాలు వారి వైకల్యాలు మరియు ఊహించని అదనపు మరణాలు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి ఒక సరసమైన బీమా వద్ద కవరేజ్ అందించడం సాధ్యం కాదు సాధ్యం కాదు సో వీళ్ళకి మనం ఇన్సూరెన్స్ ఇవ్వలేము ఎందుకంటే మనం అలాంటి పర్సన్కి ఇంతే అమౌంట్ ప్రీమియం పే చేయాలి అని మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము అందుకని మనం వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వలేము వీళ్ళని నిరాకరించబడిన జీవితాలకు సంబంధించి కింద ప్రకటనలో ఏది సరైంది అంటే ఇది సరైంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక బీమా కంపెనీ హామీ ఇచ్చిన మొత్తంపై లీజ్తో రిస్క్ను అంగీకరిస్తే దీన్ని దేనిని వర్తింపజేస్తుంది అంటున్నాడు లీజ్ అనగా బీమా చేసిన వ్యక్తి ఒక నిర్దిష్టమైన కారణం వల్ల నిన్నత సమయం మరణిస్తే తగ్గించబడి ఉన్న మరణ లాభం మాత్రమే ఇవ్వబడుతుంది అంటే పైన క్వశ్చన్ చెప్పుకున్నట్లాగే ఇది ఉంటుంది ఏదైనా ఒక ప్లేస్లో అతనికి ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది అని తెలిసి ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే అప్పుడు మనం ఏం చెప్తామంటే యాక్సిడెంటల్ బెనిఫిట్ మేము ఇవ్వలేము ఎందుకంటే మీరు చేసే జాబ్ డైలీ చేసే జాబే రిస్క్తో కూడుకుంది ఇప్పుడు కొంతమంది కన్స్ట్రక్షన్లో ఉంటారు చాలా ఎత్తైన భవనాల మీద వర్క్ చేస్తూ ఉంటారు గ్లాసెస్ ఫిట్ చేయడం కానీ ఇలాంటి పనులు చేస్తుంటారు సో అది రిస్కీ ప్రొఫెషన్ అనమాట ఆ రిస్కీ ప్రొఫర్షన్లో మనం ఏం చెప్తామంటే యాక్సిడెంటల్గా బెనిఫిట్ మనం ఇవ్వలేము కాబట్టి అది రిస్కీ ప్రొఫెషన్ ముందుగానే తెలుసు కాబట్టి బేసిక్ సమ్మస్సుడు ఎంత అయితే ఉంటుందో ఆ సమ్మషుడు ఇస్తామో అని ముందుగానే చెప్తాం ఇది రిస్కీ పర్సన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేసుకుంటాం అనమాట ఒకసారి చూడండి అనగా బీమా చేసిన వ్యక్తి నిర్దిష్టమైన కారణం వల్ల నిందిత సమయంలో మరణిస్తే తగ్గించబడిన లాభం మాత్రమే ఇవ్వబడుతుంది